చంద్రమా వారసు వార్త విని దాదాపు 154 మంది చనిపోయారు. వాళ్ళందరూ పరామర్శించడానికి, వారి కుటుంబాలను పరామర్శించడానికి భువనేశ్వరి బస్సు యాత్ర మొదలుపెట్టింది. ఎలా ఉండబోతున్నాం? అబద్ధం అబద్ధం, అది పుట్టిది అంతది. చనిపోయేది ఆయన చేసిన తప్పే కదా. మరి ఎందుకని బస్ యాత్ర కూడా ప్రారంభించింది ఈ రోజు నుంచి భువనేశ్వరి? అది అంత ఏంటంటే చేసిన తప్పుని సానుభూతి కోసం. సానుభూతి వస్తుంటారా? రాదు రాదు. ఎందుకని? ఎందుకంటే రాదు. 40 సంవత్సరాల నుంచి మరి ఆయన రాజకీయాలు ఉన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు మనకి. మరి ఎందుకని సానుభూతి రావట్లేదు? ఏమంటే వాళ్ళు చేసిన స్కామ్ స్కామ్ చేశారు కదా, దానికోసం ఇవి వేస్తున్నారు. అసలు మా నాయకుడు స్కామ్ లేదు, ఏమి లేదు, ఏం జరగలేదు అంటున్నారు వాళ్ళు. చట్టం అనేది కళ్ళు మూసుకోదుగా, కళ్ళు తెలుసుకుంది అది చేశారు. జగన్ కక్ష సాధింపు చెట్టు పెట్టి జైలు వేయించారు అంటున్నారు. అదంతా అబద్ధం. అది చట్టం అనేది తన పని తను చేసుకుంది అనమాట. అది జగన్ కాదా చేసింది? కాదండి. మరి ఏంటి ఇన్నాళ్ళు, మరి దాదాపు 47 రోజులు అవుతుంది చంద్రబాబు జైల్లో ఉండి, మరి ఎందుకని బెయిల్ రావట్లేదు? బెయిల్ అంటే ఆయన పనిష్మెంట్ ఇచ్చారు అలా. ఇప్పుడు భువనేశ్వరి బస్ యాత్ర వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా తెలుగుదేశం? ఏమో ఉండదండి, శూన్యం, ఏముండదు. ఫస్ట్ ఏమో ఈ కుటుంబాలందరినీ బాలకృష్ణ పరామర్శిస్తా అన్నాడు. ఫస్ట్ బాలకృష్ణ పక్కన పెట్టి భువనేశ్వరిని పంపిస్తున్నారు, ఏంటి ఏం జరిగింది? ఆయన సినిమా షూటింగ్ లో ఉన్నాడు, బిజీగా ఉన్నట్టు ఉంటాడు. అది కాదు, ఇతన్ని పక్కన పెట్టాలని పెట్టారు. నారావారి ఫ్యామిలీ గాను నందమూరి ఫ్యామిలీకి వచ్చింది. బాలకృష్ణ అయితే నందమూరి మరి తెలుగుదేశం తీసుకెళ్ళిపోతాడేమో డౌట్తో పక్కన పెట్టారంటారు. ఎంత పుట్టిదేనండి, ఎన్ని అంటే ఎంత వాళ్ళు కావాలని చేస్తున్నారు, ఎంత కుట్ర కోసం. వాళ్ళలో వాళ్ళకి అనేక ఉండే సమస్యలు ఉన్నాయి అంతే. అది సానుభూతి వస్తుంది, సానుభూతి ఓట్లతో గెలవాలని చూస్తుంది అంటున్నారు తెలుగుదేశం. ఏమండి, సానుభూతి పరంగా అయితే ఏమి ఉండదు. అతను చేసిన తప్పు, తప్పును కప్పిపించుకోవడం కోసం ఇదంతా చేస్తున్నారన్నమాట. ఎంత ఒక నాటకం ఆడుతున్నారు జనాలు తెలుసు అంటావా ఇదంతా? ఏమండి, రోజు పేపర్లు చదువుతున్నా, టీవీ చూస్తున్నారు, వాస్తవమే మరి అది. అది అబద్ధమే ఉంది. మరి నిజం గెలవాలని ఎందుకు అంటున్నారు వాళ్ళు? అనేక మాటలు చెబుతారు రాజకీయ నాయకులు. అది మాట్లాడినాయి అంతే. ఓట్లు పడే పరిస్థితి ఏమి లేదు. తెలుగుదేశానికి ఓట్లు పడే పరిస్థితి ఏమి లేదు. పడవు. మరి ఏంటి 2024 ఎలా ఉండబోతుంది? నిశ్చింత చేసి ఫ్యాన్ వస్తుంది మన ఫ్యాన్ 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 కాలే ఫ్యాన్ కాదు.